పూతలపట్టు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో రైతు భరోసా కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర విద్యుత్ అటవీ పర్యావరణ శాస్త్ర సాంకేతిక భూగర్భ గనుల శాఖ మంత్రి రాష్ట్ర మంత్రి వర్యులతో పాటు చిత్తూరు పార్లమెంట్ సభ్యులు రెడ్డప్ప జిల్లా పరిషత్ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణ్ పూతలపట్టు పలమనేరు చిత్తూరు శాసనసభ్యులు ఎంఎస్ బాబు వెంకటేష్ గౌడ్ అరణి శ్రీనివాసులు జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ రామచంద్రారెడ్డి రాష్ట్ర ఏపీఎస్ ఆర్టీసీ వైస్ చైర్మన్ విజయానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలనలతో కార్యక్రమం ప్రారంభం కాగా దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి అతిథులు నివాళులర్పించారు. సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వ్యవసాయ పశు సంవర్ధక ఉద్యాన పట్టు పరిశ్రమ డిఆర్డీఏలకు చెందిన స్టాల్స్ ను ముఖ్య అతిథులు తిలకించారు. సభావేదిక వద్ద కూరగాయలు ఆకుకూరలతో ఏర్పాటు చేసిన ప్రకృతి వ్యవసాయ చక్రం అందరినీ ఆకర్షించింది. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులచే నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. మీరు ఆలోచించండి, ఎవరు మీకు మంచి చేశారు, ఎవరు రాబోయే రోజుల్లో కూడా మంచి చేస్తారే అనే నమ్మకం మీకు ఉందో. గత నాలుగు సంవత్సరాలు మన చిత్తూరు జిల్లాకి రైతులు ఖాతాలో జరిగింది. ఈరోజు ఒక మంచి కార్యక్రమంలో రామచంద్రారెడ్డి గారు, రేపు గారు, అదేవిధంగా పొలమనేరు ఎమ్మెల్యే, చిత్తూరు ఎమ్మెల్యే, మన శాసనసభ్యుల నాయకత్వంలో ఈరోజు ఈ కార్యక్రమం ఇంత అట్టహాసంగా ఇంత బాగా జరగడం అనేది చాలా గొప్ప విషయం. మీరందరూ కూడా ప్రెస్ వాళ్ళు కానివ్వండి, అందరూ కూడా బాగా సహకరించి ప్రతి ఒక్కరు ఎండిఓ ఎంఆర్ఓ జేడీ అగ్రికల్చర్ కానీ ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అంతటా రైతులకు మేలు చేసే కార్యక్రమము ఈరోజు మనందరి అదృష్టం పూతలపట్టు నియోజకవర్గంలో జరిగింది. దానికి మన ప్రభుత్వ ఉద్యోగులైన కలెక్టర్ గారు కానీ, ఆర్డీఓ గారు కానీ, ఎంఆర్ఓ, ఎంపీడీఓ, అలాగే రైతు సంక్షేమ ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా మా ధన్యవాదాలు. మరీ ప్రత్యేకంగా మన ఎమ్మెల్యే గారు దీని దగ్గర ఉండి ఘన విజయంగా చేసినందుకు పూతలపట్టు ఎమ్మెల్యే గారికి మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటా జై హింద్ జై జగన్. మన జగన్ అన్నది ఈరోజు మన ప్రతి రైతును కూడా 5 మండలానికి 20 కోట్లు అంటే ఎంత పెద్ద అమౌంట్ ఉందో మీరే అర్థం చేసుకోండి. ఆ రోజుల్లో కూడా చంద్రబాబు నాయుడు చెప్పినాడు కానీ చేసింది ఏదైనా ఉండదా? ఏ చేసింది ఏం లేదు. అన్నీ చెప్పి ఆయన ప్రజలు ఏమరుస్తున్నాయి కానీ జగన్ అన్న చెప్పిన మాట ప్రకారం ఆ రోజులు పాదయాత్రలు ఏ విధంగా రైతులకి నేను అండగా ఉంటానని చెప్పేసి చెప్పిన విధాలు ఈరోజు రైతులకి ప్రతి హీరో ఈరోజు పండగ చేసుకునే ఒక వాతావరణం అన్ని విధాలు చేస్తున్నారు. ఏం చేస్తున్నారు ఈ కళ ముందు గత మీరు చూస్తున్నారు, అందరూ మీరు మీడియా మిత్రులు కూడా అందరూ మీరు పనిచేసిన వాళ్ళే. ఈ ఆ రోజు ఎలా ఉన్నది, ఈ రోజు ఎలా ఉన్నది మీరే చెప్పండి. మీడియా వాళ్ళకే నేను అడుగుతున్నాను, ఆ రోజుకి ఈ రోజుకి ఎలా అంత డిఫరెంట్ ఉన్నది కూడా మీరు గుర్తించి ప్రజలకి మెయిల్ చేసే ఒక నాయకుడు ఎవరంటే ఆ జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెలియజేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ ఇవ్వండి. స్టార్ 9 లైవ్.